హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్ఫై ట్రేడర్ దిస్ ఈజ్ ఉపేంద్ర టీమ్ బేసిక్ గా మనకి ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్లో గ్లోబల్ మార్కెట్స్ నుంచి చాలా తక్కువ కన్ఫర్మేషన్స్ అయితే మాత్రం ఉంటాయి బికాస్ ఎవర్ నిన్న మార్నింగ్ ఈవినింగ్ మనం డిస్కస్ చేసుకున్నదే ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్లో యుఎస్ మార్కెట్స్ అయితే మాత్రం మెస్టర్డే హాలిడే అందుకే డౌజన్స్ మనకి సెవెంటీన్ డేట్ అయితే మాత్రం ఇక్కడ కనబడుతుంది సో యుఎస్ మార్కెట్స్ గురించి మనం పక్కన పెడితే ఇండస్ట్రీస్ ఫ్యూచర్స్లో చూడండి సారీ యూరోపియన్ మార్కెట్స్ లో చూడండి యాజ్ పర్ రైట్ నా యూరోపియన్ మార్కెట్స్లో అయితే మాత్రం కంప్లీట్ గా మిక్స్డ్గా క్లోజ్ అయినట్టు అయితే మాత్రం కనబడుతుంది అలానే ఏషియన్ మార్కెట్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి నేను వీడియో ముందుగానే రికార్డ్ చేయబట్టి ఏషియన్ మార్కెట్స్ గురించి ఒక డేటా అయితే మాత్రం ఉంది సో ముందుగానే రికార్డ్ చేయబట్టి నేను ఈ డేటాని ఇప్పుడు నేను చూడలేకపోతున్నాను చైనీస్ ఇంట్రెస్టెడ్ డెసిషన్ అయితే మాత్రం రాబోతుంది వాళ్ళ యొక్క ఇంట్రెస్టెడ్ డెసిషన్ అనేది మార్కెట్స్కి పాజిటివ్గా ఉండేటట్టు ఇస్తే మాత్రం ఈ వీడియో రిలీజ్ అయిన టైంకి అయితే మాత్రం ఇంట్రెస్టెడ్ డెసిషన్ వచ్చేస్తుంది ఒకవేళ ఇంట్రెస్టెడ్ డెసిషన్ లో కానీ అన్ఛేంజ్డ్ గా ఉన్నా లేకపోతే ఇంట్రెస్టెడ్ కట్స్ గురించి డిస్కస్ చేసినా సరే వీటి గురించి ఏది డిస్కస్ చేసినా సరే ఇమీడియట్ గా చైనా మార్కెట్స్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ కానీ ఇవి పాజిటివ్ సైడ్ టర్న్ అయితే మాత్రం మెటల్ స్టాక్స్ లో చాలా బిగ్ ర్యాలీ మనం చూసే ప్రాబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ చైనా మార్కెట్స్లో ఏదైనా కానీ మొమెంటమ్ ఉంటే అది మెటల్ స్టాక్స్ మీద ఉంటుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వీడియో రిలీజ్ అవుతుంది కదా సో ఈలోపు మీరు ఇది చూస్తే మీకు క్లారిటీ అనేది కూడా వస్తుంది రైట్ నౌ ఇండెస్ ఫ్యూచర్స్ లోకి వెళ్ళి చూస్తే డవ్ ఫ్యూచర్స్ మైనస్ వన్ థర్టీలో ట్రేడ్ అవుతుంది నాస్డాక్ మైనస్ నైన్టీలో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది హవేవర్ గోల్డ్ మ్యాన్ అయితే మాత్రం టెక్ స్టాక్స్ మీద యూరోపియన్ మార్కెట్స్ లో అయితే మాత్రం నెగిటివ్ అప్డేట్ ఇచ్చారు టెక్ స్టాక్స్ సో రైట్ నౌ ఇక్కడ నాస్డాక్ ఏదైతుందో లిటిల్ బిట్ నెగిటివ్గా గా ట్రేడ్ అవుతుంది డౌధన్స్ కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది ఐ థింక్ ఎస్టర్డే మార్కెట్ ఓపెన్ అవ్వకపోవడం వల్లనే ఫ్యూచర్స్ ఇప్పుడు రైట్ రైట్నావు ఇలా రియాక్ట్ అవుతున్నాయి అనేది నా ఒపీనియన్ ఇది అనదర్ పాయింట్ నా ఇండియన్ ఇండియర్ ఎలా నా యుఎస్ మార్కెట్ హాలిడే కాబట్టి అది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు ట్వంటీ టూ థౌసండ్ వన్ సిక్స్టీ నిఫ్టీ ఫిఫ్టీ ట్రేడ్ అయింది కాబట్టి ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే ట్వంటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అనే మనం అనుకోవచ్చు రైట్ నా మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ సెటప్ అనేది చేసుకోవాలి సో దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి కదా నా నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఒకవేళ కానీ ఫ్లాట్ ఓపెనింగ్ అవుతాయి సో ఇటువైపు ట్రేడ్ సెటప్ డిస్కస్ చేసుకోవాలి ఎంత ఇంపార్టెంటో అలానే ఈరోజు అంటే గ్లోబల్ పరంగా న్యూస్ డేటా పాయింట్స్ ఏమీ లేనప్పుడు ఆర్ గ్లోబల్ మార్కెట్స్ హాలిడే అయినప్పుడు మనం మోస్ట్లీ మన మార్కెట్ మీద ఫోకస్ చేయాలి అంటే మనకి లోకల్ మార్కెట్స్లో ఏ న్యూస్ డేటా పాయింట్స్ ఉన్నాయి వాటి గురించి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డేస్ ఎఫ్ఐ డేటా డిఐ డేటా చెక్ చేద్దాం ఎఫ్ఐ డేటా అయితే మాత్రం స్లోగా ఇన్యాక్టివ్ అవుతుంది సో మైనస్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అంటే వెరీ లెస్ నెంబర్ అలానే డిఐ నెంబర్ అయితే మాత్రం ఫోర్ ఫిఫ్టీ టూ అంటే ఐ థింక్ ఎస్టర్డేస్ యుఎస్ మార్కెట్స్ క్లోజ్ బాగానే మనకి ఎఫ్ఐ డిఐ డేటా వచ్చేసరికి మ్యూట్ గా రియాక్ట్ అయిందని నేనైతే అనుకుంటున్నాను ఇది అనదర్ పాయింట్ అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక న్యూస్ డేటా పాయింట్ అయితే మాత్రం ఉంది యాక్చువల్గా ఇది ఎస్టర్డే బట్ కాకపోతే నేను ఎస్టర్డే ఇది చెక్ చేయలేదు అందుకే నేను మీకు చెప్తున్నాను సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఎస్టర్డే ఎఫ్టిఎఫ్సీ ఇండస్ లో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అయితే మాత్రం సో ఇన్ఫ్లో రిసీవ్ చేసుకున్నట్టు అప్డేట్ కూడా ఉంది సో దీనివల్ల లిటిల్ బిట్ వాల్టైల్ గా అయితే మాత్రం నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ రియాక్ట్ అయింది బట్ ఎప్పుడైతే హై ఇన్ఫ్లేషన్ హై ఇన్ఫ్లో కనిపించిందో సో దాని వల్ల కొన్ని బ్రోకింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద పాజిటివ్ టార్గెట్ అయితే మాత్రం ఇచ్చారు మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సిటీ వాళ్ళు అయితే మాత్రం టూ థౌజండ్ ఫిఫ్టీ దగ్గర అయితే మాత్రం టార్గెట్ ని ఇంక్రీస్ చేశారు రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క డిపాజిట్స్ అనేవి గ్రోత్ చూసే ఛాన్సెస్ ఉంటాయని అలానే లోన్ కూడా గ్రోత్ చూసే ఛాన్సెస్ ఉంటాయని దాని తర్వాత సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ నుంచి అయితే మాత్రం ఒక గుడ్ ట్రాక్ లోకి వస్తాయని అయితే మాత్రం అప్డేట్ ఇస్తున్నారు ఒక సిటీ వాళ్ళే కాదు సో చాలా లైక్ బెన్స్టైన్ వాళ్ళు కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కి అయితే మాత్రం ఇచ్చారు హౌ ఎవర్ నిన్న బెన్స్టైన్ వాళ్ళు పేటిఎం మీద సిక్స్ హండ్రెడ్ కూడా అప్డేట్ ఇచ్చారు ఇలా కొన్ని బ్రోకింగ్ ట్రేడర్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండడం వల్ల పాజిటివ్ సైడ్ వెళ్లే ప్రాబబిలిటీస్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నా అలానే కొటెక్ బ్యాంక్ మీద అయితే మాత్రం యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే మాత్రం ఇచ్చారు రీజన్ ఏంటి అని అంటే కొటెక్ బ్యాంక్ మీద ఇవ్వడానికి ఈ రోజు మార్నింగ్ అంటే నేను ఇప్పుడు న్యూస్ డేటా పాయింట్ చూసేసరికి కొటెక్ బ్యాంక్ గురించి న్యూస్ ఉంది అదేంటంటే డివాంగ్ గీవాలా అనే పర్సన్ ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసినట్టు అప్డేట్ కూడా ఉంది దాంతోపాటు మిలిన్ నాగ్నూర్ అనే పర్సన్ ని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా బ్యాంక్ లో అపాయింట్ చేశారని అప్డేట్ అయితే మాత్రం ఉంది ఎప్పుడైనా న్యూ పీపుల్ వస్తే వాళ్ళ మీద కొంత పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళు సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే మాత్రం సో అందువల్లనే కోట బ్యాంక్ మీద పాజిటివ్ సైడ్ ఒపీనియన్ ఇచ్చారనేది యాక్సెస్ యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు నా ఒపీనియన్ అలానే విల్పుల్ స్టాక్ ఈ రోజు మీరు చూస్తే విల్పుల్ యొక్క ప్రమోటర్ ఓకే సో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ స్టేక్ అయితే మాత్రం డైవర్స్ చేస్తున్నట్టు అప్డేట్ కూడా ఉంది అండ్ మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళు చేస్తుంది డిస్కౌంట్ ప్రైస్ కి మేబీ స్టాక్ అయితే మాత్రం లిటిల్ బిట్ డిస్కౌంట్ సైడ్ అయితే మాత్రం మీరు రోజు ట్రేడ్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంది అది అనదర్ అదర్ పాయింట్ అలానే ఇంకోటి ఏంటంటే టాటా టోరెంట్ పవర్ వాళ్ళు సో టోరెంట్ పవర్ వాళ్ళు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉత్తరప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు రీజన్ ఏంటంటే హైడ్రో స్టోరేజ్ కి గ్రీన్ హైడ్రోజన్ కి అలానే సోలార్ ఎనర్జీ జనరేషన్ కి అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేస్తున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు అలానే దీపక్ ఫెర్టిలైజర్స్ ఒక అప్డేట్ కూడా ఉంది నార్వే వాళ్ళతో నేషనల్ గ్యాస్ ని సప్లై చేయడం కోసం ఫిఫ్టీన్ ఇయర్స్ యాక్చువల్గా ఇక్కడ ఇయర్ ఇవ్వలేదు బట్ నేను అదర్ ట్విట్టర్స్ లో చూసినట్టు అప్డేట్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ కి అయితే మాత్రం అగ్రిమెంట్ తీసుకునేటట్టు అప్డేట్ ఉంది సో దానివల్ల ఈరోజు దీపక్ ఫెర్టిలైజర్స్ స్టాక్ కూడా ఈరోజు మనకి మొమెంటం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంది అలానే ఎన్బిసి కంపెనీకి త్రీ సిక్స్టీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ ఆర్డర్ వచ్చినట్టు అప్డేట్ కూడా ఉంది దాంతో పాటు పైసలు డిజిటల్ పెరుమల్ ఎంటర్ప్రైజెస్ ఇద్దరు కూడా ఫిబ్రవరి ట్వంటీ టూ నా ఫండ్స్ రేస్ చేస్తున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు బట్ అది ఎంత ఫండ్స్ అనేది నెక్స్ట్ మనం చూస్తే తెలుస్తుంది అలానే ఇక్కడ పేటిఎం స్టాక్ గురించి కూడా అప్డేట్ ఉంది లెట్ మీ చెక్ ఇందులో కనిపించలేదు యాక్చువల్గా గా పేటిఎం స్టాక్ వాళ్ళైతే మాత్రం పేటిఎం వాళ్ళు వాళ్ళ యొక్క నాట్ ఏదైతే ఉందో దాన్ని యాక్సిస్ బ్యాంక్ కి కంప్లీట్ గా ఇంటర్ లింక్ అయితే మాత్రం చేస్తున్నారు సో ఇది కూడా వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్ ఫర్ పేటిఎం మేబీ పేటిఎం స్టాక్ ఈ రోజు కూడా అప్పర్ సర్క్యూట్ టచ్ అయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇది ఎనదర్ పాయింట్ రైట్ నా బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద పాజిటివ్ ఒపీనియన్ షేర్ చేయడం వల్ల మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వచ్చు బట్ ఒకవేళ కానీ అదర్ బ్యాంక్స్ కు కూడా పాజిటివ్ సైడ్ కానీ మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మేబీ బ్యాంక్ నిఫ్టీలో మనం బుల్ మూమెంటం చూడొచ్చు యాజ్ పర్ ప్రైజాక్షన్ నేను మీకు హైయర్ టైం ఫ్రెండ్స్ లో ప్రైజాక్షన్ యాక్టివిటీ ఒకసారి చెప్తాను హైయర్ టైం ఫ్రెండ్స్ లో ప్రైజాక్షన్ యాక్టివిటీ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి మనకి మీ అందరికీ తెలుసు టాప్స్ అయితే మాత్రం ఫామ్ అయినాయి ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ థర్డ్ టాప్ సో ఇలా త్రీ టాప్స్ అయితే మాత్రం ఫామ్ అయినాయి నౌ టాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్కెట్ కన్సలడేషన్ అవుతుంది బేసిక్గా ఒక బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు మార్కెట్ కన్సాలడేషన్ అయితే అది మంచిదే యాజ్ ఆఫ్ నౌ మనకు మార్కెట్ టూ డేస్ నుంచి అయితే మాత్రం కన్సాలడేషన్ వస్తుంది ఒకవేళ కానీ మార్కెట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కానీ బ్రేక్ అయితే మాత్రం వీ కెన్ ఎక్స్పెక్ట్ మూవ్ అప్ టు ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సో మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మొమెంటం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అది ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అనేది కంప్లీట్ గా ఈ లెవెల్ మీద అయితే మాత్రం డిపెండ్ అయి ఉంటుంది సో బ్రేకింగ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మూవ్ అప్ టు ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఒకవేళ కానీ మార్కెట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ టచ్ అయ్యి లోవర్ సైడ్ కానీ రావడం స్టార్ట్ అయితే మాత్రం మేబీ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే మాత్రం మనం చూడొచ్చు సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బ్రేక్ అవుతుందా లేదా అనేది సో ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ వీ కెన్ ఎక్స్పెక్టె బుల్ మోమెంట్ అప్ టు ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఒకవేళ అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇన్ బిడ్వీల్ లోనే మార్కెట్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది అంటే ఎస్టర్డే ఎలా అయితే ఒక రేంజ్ అనేది ఫామ్ చేసిందో రైట్ నా అదే కైండ్ ఆఫ్ రేంజ్ అయితే మాత్రం మనం చూస్తాం బట్ వన్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ కానీ ఇది కానీ బ్రేక్ అయితే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఇది సైకలాజికల్ నెంబర్ దాంతోపాటు ఆల్మోస్ట్ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఇది ఎనీథింగ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో గానీ ఇది సస్టైన్ అవ్వగలిగితే మేబీ స్లోగా ప్రాఫిట్ బుకింగ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు అంటే అట్లీస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ కరెక్షన్ అయినా మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి ఇది బ్యాంక్ నిఫ్టీ సైడ్ అయితే మాత్రం నాకు నిఫ్టీ ఫిఫ్టీ ప్రకారంగా మాట్లాడుకుంటే నిఫ్టీ ఫిఫ్టీకి వన్ డే టైం ఫ్రేమ్ లో పెడితే మాత్రం రైట్ నా ఇది ఒక డోజీ క్యాండిల్ లా కనబడుతుంది సో యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి క్యాండిల్ ఉందో కరెంట్లీ ఇది ఒక డోజీ క్యాండిల్ లాగా అయితే మాత్రం కనపడుతుంది ఒకవేళ కానీ మార్కెట్ కానీ ఎక్కడైనా ఓపెన్ అయినా రిమంబర్ ఎప్పుడైనా సరే ఒక బుల్ మొమెంటం కంటిన్యూ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే సో ముందుకు ఫామ్ అయిన క్యాండిల్ ఏదైతుందో దాన్ని ఇండెసివ్ క్యాండిల్ అంటారు నెక్స్ట్ క్యాండిల్ కానీ స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ వస్తే అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో బేసిక్గా టూ ఉంటాయి వన్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ వన్ ఈజ్ ద కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ గా ఫైట్ చేసుకుంటున్నారని అయితే బయస్ విన్ అయ్యారు లేకపోతే సెల్లర్స్ విన్ అని తెలిస్తేనే కదా మనం ట్రెండిగా మార్కెట్ అని అనుకోవటానికి సో మార్కెట్లో ఏదైతే ఈ డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుందో నెక్స్ట్ క్యాండిల్ కానీ స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ గానీ ఫామ్ అయితే మాత్రం మేబీ మనం అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదంటే మార్కెట్ ఇక్కడ టచ్ లోవర్ సైడ్ వచ్చే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి లోవర్ సైడ్ రావాలన్నా ట్వంటీ టూ థౌసండ్ బ్రేక్ అవ్వాలి సో ఇదర్ ఇట్ షుడ్ బ్రేక్ ట్వంటీ టూ థౌసండ్ ఆర్ ఇట్ షుడ్ బ్రేక్ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎనీ సైడ్ ఒకవేళ కానీ మనకి బ్రేక్ అయితే మనం మొమెంటం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా ట్వంటీ టూ థౌజండ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ లోనే నిన్న నిఫ్టీ ఫిఫ్టీ ఎలా ట్రేడ్ అయిందో అలానే మనం చూస్తాం అవెవర్ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనకి సో ఇండియా వీక్స్ అయితే మాత్రం అబౌవ్ ఫిఫ్టీనే ఉంది సో ఆ వాల్టాలిటీ కంటిన్యూ అయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు కరెంట్లీ ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఈరోజు ఉంది సేమ్ టైం ఫిన్ నిఫ్టీ యొక్క లెవెల్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి యాజ్ పర్ ఫిన్ నిఫ్టీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే కరెంట్లీ చూడండి ట్వంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ థర్టీ అనేది ఉన్నది మనకున్న సపోర్ట్ లెవెల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఓపెనింగ్ ఇన్ బిట్వీన్ దిస్ ఓకే ట్వంటీ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఇన్ బిట్వీన్లో కానీ మార్కెట్ కానీ ఓపెన్ అయితే మాత్రం సో వెయిట్ ఫర్ ట్వంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్డ్ లెవెల్స్ టు బ్రేక్ ఆర్ ఎల్స్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆర్ లెవెల్స్ టు బ్రేక్ సో బ్రేకింగ్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ యూ యూ కెన్ ఎక్స్పెక్ట్ అ కరెక్షన్ అప్ టు ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఫైవ్ హండ్రెడ్ బిలో సస్టైన్ అయితేనే బియర్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నా లేదా విల్ బి అన్ హై ఛాన్స్ సో ఒకసారి నేను ఇది చేంజ్ చేస్తాను ఈ సపోర్ట్ లెవెల్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ ఇదేనే నేను బియర్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నా లేదా ఇది బ్రేక్ అవ్వలేదు అనుకోండి దేర్ విల్ బి అన్ హై ఛాన్స్ ఫ్లాట్ లో ఓపెన్ అయినా వచ్చి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే బౌన్స్ ప్యాకేజ్ చూస్తాను లేదా అప్ సైడ్ బిల్నా సరే ట్వంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ కానీ సస్టైన్ అయింది అనుకోండి ఫస్ట్ వన్ అవర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు ట్వంటీ థౌసండ్ సిక్స్ సిక్స్టీ బాన్ సో ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ హియర్ అండ్ నాట్ బ్రేకింగ్ ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ హియర్ ఇట్ ఈస్ నాట్ బ్రేకింగ్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యు మైట్ సీ రేంజ్ ఇన్ బిట్వీన్ హండ్రెడ్ పాయింట్స్ ఫిన్ నిఫ్టీకి అయితే మాత్రం సో మేబీ ఈ రోజు జీరో టు హీరో హీరో టు జీరో అవ్వాలనుకున్నా సరే ఈ లెవెల్స్ ఎనీ సైడ్ బ్రేక్ అయితే ఆ సైడ్ మనకి జీరో టు హీరో ఉండే ప్రాబిలిటీస్ ఉంటాయి ఈ టూ లెవెల్స్ గానే బ్రేక్ అవ్వకపోతే మాత్రం జీరో టు హీరో అయితే మాత్రం రోజు చూసే ప్రాబబిలిటీస్ తక్కువ హౌ ఎవర్ వాటాలిటీ అయితే మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటది నా కరెంట్లీ సెన్సెక్స్ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే యాజ్ పర్ సెన్సెక్స్ దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ లెవెల్ సెవెంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ సో అండ్ సపోర్ట్ లెవెల్ క్యాక్యులేట్ చేసుకుంటే సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్రేకింగ్ సెవెంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎన్ అప్ సైడ్ మూవ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్రేకింగ్ సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ లోవర్ సైడ్ మూవ్ ఆల్సో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ రేంజ్ ఇన్ బిట్వీన్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ సో ఈ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లోనే మనం చూస్తాం సో ఒకవేళ కానీ మార్కెట్ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయినా సరే సో వైడ్ రేంజ్ మనకి మూవ్స్ కనిపిస్తాయి తప్ప డైరెక్ట్ గా అంటే వన్ సైడ్ మూవ్మెంటం అనేది కనిపించదు వన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వాలంటే ఈ లెవెల్స్ ఆర్ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి ఎవర్ అంతలా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదైతే కరెక్షన్ అయిందో ఆ కరెక్షన్ రికవరీ అవ్వగలిగితే మేబీ పాజిటివ్ సైడ్ మూమెంటం అయితే ఈజీగా సస్టైన్ అయిపోతుంది ఇది ఎన్ఎర్ పాయింట్ స్మాల్ టిప్ ఫ్రమ్ మై సైడ్ ఓకే ఐ హోప్ ఎనాలిసిస్ మొత్తం క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఫోకస్ ఆన్ హెచ్డి బ్యాంక్ రైట్ నా అండ్ అలానే అనాలిసిస్ అర్థమైంది కాంటెంట్ నచ్చిందంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఓర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సి ఆల్ టుడే ఈవినింగ్ అట్ ఫైవ్ పిఎం ఇన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ బై బాయ్